స్వామి తండ్రి గజాననుడు మరుగుజ్జవాడు అసమర్థుడు కనుక ఆధిపత్యం నాకే ఇవ్వాలి. మీ ఇద్దరిలో ఎవరు ముందుగా మూడు లోకాలలో పవిత్ర నదులను స్నానము చేసి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది. సంతోషంతో మీ సూక్ష్మ బుద్ధిని చూసి నేను మురిసిపోయాను. నేను మీకు ఈ మంత్ర నారాయణ మంత్రాన్ని ఇస్తున్నాను, పఠిస్తుండు. తండ్రి గారు, నేను వెంటనే వెళ్ళి నదులన్నిటిలో స్నానం చేసి మీ ముందుకు వస్తాను. తండ్రి గారు, నేను నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం చాలా కష్టం, కనుక నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. నారాయణ 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 నారాయణ. గారు, నేను మూడు లోకాల్లో ఉన్న నదులన్నిటిలో స్నానం చెయ్యడానికి వెళ్ళిన అక్కడ నాకు అన్నగారు కనిపించారు. ఇక్కడ కూడా నాకంటే ముందు అన్నగారు ఉన్నారు, ఇది ఎలా సాధ్యం? నేను నీలాగ వెళ్ళలేను కదా, కనుక తల్లిదండ్రులను సేవించుకుంటూ వారి చుట్టూ ప్రదక్షిణాలు చేశాను, కనుక అంతటా నేను నీకు కనిపించాను. ఇది ఎవరైతే తల్లిదండ్రులకు విలువ గౌరవం ఇస్తారో వారికి విజయం ఫలితం కలుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శుభాకాంక్షలు. అర్జున పత్రం అంటే మత్తి చెట్టు ఆకులు. ఇవి మర్రి చెట్టు ఆకుల లాగా ఉంటాయి. ఇది పెద్ద వృక్షం. ధ్రువపత్రం అంటే తెల్లగరిక ఆకు. ఇది విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు. ఇది శక్తి స్వరూపినికి ఇష్టం. అర్కపత్రం, దీనిని
జిల్లేడు అంటారు. దీని ఆకులను అర్కపత్రం అంటారు. దీని ఆకులతో వినాయకుణ్ణి ప్రతిమ చేసి పూజిస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతాము. దుర్గపత్రం అంటే తెల్ల గరిక ఆకు. ఇది విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు. ఇది శక్తి స్వరూపినికి ఇష్టం.